మహేశ రాగము కలవాడు రాగి, యోగము కలవాడు యోగి. రాగం అనగా అనురాగం, పార్వతమ్మ పట్ల చూపించినటువంటి అనురాగం అన్నదే. అది తలంచుకుంటే మనపై అనురాగం వస్తుంది స్వామివారికి. ఇప్పుడు పరమ విరాగంగా ఉన్న ఒకనొక యోగిమూర్తిని చూడబోతున్నాం. ఆ యోగిమూర్తిలో మొట్టమొదట స్వామి ఏ మూర్తి ధరించినా కామన్ గా కొన్ని ఉంటాయండి. ఒకటి నీలకంఠం, జటాజూటం, సర్పం, నెలవంక, ఇవి కామన్. అలాగే ఇక్కడ కూడా స్వామి ఎంత అందంగా ఉన్నాడంటే రుచిర కంఠ వికుంఠిత మేఘభం. ఆ కంఠంలో ఉన్న కాంతి మేఘాన్ని ఓడిస్తుందిట, అంటే మేఘం నల్లగా ఉంటుంది, ఆ కంఠం కూడా నల్లగా ఉన్నది అన్నాడు ఇక్కడ. అయితే కంఠాన్ని విషం ఉన్నప్పుడు మేఘంతో ఎందుకు పోల్చారంటే మేఘంలో చల్లదనం ఉంది, స్వామి నీలకంఠంలో కారుణ్యం కనిపిస్తోందండి, అందుకు ఆ మాట అక్కడ ఉన్నారు. రుచిర కంఠ వికుంఠిత మేఘభం స్ఫటిక కాంతి కృతాగ్రహ విగ్రహం. స్ఫటికాన్ని ఓడించేటువంటి తెల్లని శరీరంట, అంటే ఒళ్ళంతా తెలుపు, కంఠ దగ్గర నలుపు. ఇదేమో బాగుందా అండి అంటే అంత తెల్లని వాడు మన కోసం గొంతు నల్లబరుచుకున్నాడండి, ఎంత ఆశ్చర్యం ఇక్కడ. అందుకే నమో నీలగ్రీవాయచి శితికంఠాయచ అంది వేదం. నీలకంఠుడివి కానీ అసలు రంగు మాత్రం శితికంఠ, తెల్లని వాడు అయినాయా అని అక్కడ, ఎంత గొప్ప మాట ఇక్కడ. అందుకే నీలగ్రీవాయచి శితికంఠాయ, తెల్లని శివునికి నల్లని కంఠం. శ్రీ నీలకంఠాయ నమ శివాయ. ఈ ధ్యానమే చాలు మనకి విషహరం, వ్యాధిహరం. నీలకంఠ స్మరణ అది చూపిస్తున్నారు ఇక్కడ. ప్రణవనాద సమోద భరాధరం ఇక్కడ చూపిస్తున్నారు. ఓంకార నాదముతో కూడినటువంటి ఆనందం అంట ఆయనది. అంటే ప్రణవస్వరూపుడు ఆయన, ఆయన ఉపాసించేవారు ప్రణవమూర్తిగా ఉపాసిస్తున్న శివుడు అంటే ఓంకారమూర్తి, ఓంకార స్వరూపుడు. అందుకే ఓంకార నాదముతో ఆనందించేవాడు ఓంకార నాదమూర్తిగా ఆనందమూర్తిగా ఉన్నవాడు. ప్రణవనాద సమోద భరాధరం కమపి యోగి వరేణ్యం ఉపాస్మహే. ఒకనొక యోగి వరేణ్యుణ్ణి ఉపాసిస్తున్నాను అన్నారు ఇక్కడ. ప్రణవనాద అని అప్పుడే సూచన ఇచ్చాడండి యోగతత్వంలోకి తీసుకువెళ్తూ. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ. ఆ రూపం కనబడుతుంది ఇప్పుడు మనకి. దక్షిణామూర్తి స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు. ఈరోజు మన కోసం దక్షిణామూర్తి వచ్చాడు. అందుకు ప్రణవనాదం సమోద భరాధరం. ఇప్పుడు నీలకంఠం తెల్లని ఒళ్ళైంది కదా, ఇంక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం రూపంలో ఏముందో. స్వకరే వినిధాయ పుస్తకం స్వం ఘనశిష్య ప్రకరాయ సర్వ విద్యా గురురాధిశితి స్ఫుటం మహేశో వటమూలే పటుయుక్త బోధశాలి. స్వకరే వినిధాయ పుస్తకం స్వం, చేతిలో పుస్తకం పట్టుకున్నట్ట. ఘనశిష్య ప్రకరాయ సర్వ విద్యా, చుట్టూ కూర్చున్నట్టు శిష్యులు. ఆ శిష్యులందరూ సామాన్యులు కాదు, అనేక విద్యల్లో ప్రవీణులు. అలాంటి వాళ్ళ ముందు సర్వ విద్యల్ని ఉపదేశిస్తున్నాడు. సర్వ విద్యలు అంటే అన్ని విద్యలు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అంతేకాదు. సర్వ విద్య అంటే బ్రహ్మ విద్య అండి, సర్వశబ్దం పరబ్రహ్మ. గురు రాధిశతి స్ఫుటం, ఆ బ్రహ్మ విద్య ఎలా చెప్తున్నాడంటే స్పష్టముగా బోధింపు. హీర పటీర హారి తేజ గొప్ప మాట చెప్పాడు ఇక్కడ స్వామి. తెలుపు ఎలా ఉందంటే హీర పటీర హారి తేజ, మూడు చెప్పారు ఇక్కడ. హీరము అంటే వజ్రము, పటీరం అంటే చందనము, ఇంకొక హారి అన్నప్పుడు మాలలు, ముత్యాల మాలలు ఇలాంటివి తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ వజ్రము వలే చందనము వలే. వజ్రంతో ఎందుకు పోతుంటే వజ్రం తడతళ్ళాడుతుంటుంది అన్నారు, మెరిసిపోతున్నాడు. కానీ అలా మెరిసిపోతున్నాడు కానీ వజ్రంలో కఠినంగా లేట, చందనము వలే ఉన్నట్ట మెత్తగా, అంత సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టు ప్రకాశిస్తున్నాడు. ముత్యాలలా పరమ సౌమ్యంగా ఉన్నాడని స్వామి యొక్క ఒక యోగమూర్తిని చూపించారు. మరొక యోగమూర్తిని కూడా చూడబోతున్నాం. ఇవన్నీ కూడా భక్తి కలిగిన వారికి మాత్రము పరమానందకరం. ఆ శివుని యొక్క అన్ని మూర్తులు మనం చూస్తున్నాం. శివుని యొక్క మరొక మూర్తిని ఇప్పుడు చూపిస్తున్నారు. ఈ మూర్తి ఎలా ఉన్నదంటే నిత్యం నిత్యం నిగమ వచనైర్ధర్మ నర్మాని సాంగం కైలాసాద్రౌ ఘన మునివరైర్ వాదయంతం వసంతం తత్వార్థం ప్రాగ్వచన శిరసాం తం త్రయాణాం పురాణాం హర్తారం మానస భజ సదా శైలజా ప్రాణనాథం. శైలజా ప్రాణనాథం, పార్వతీదేవికి ప్రాణనాథుడైన ఆ స్వామికి నమస్కారం. ఆయన ఎలా ఉన్నాడు చూడండి ఇక్కడ. కైలాసాద్రవు, అద్భుతమైన కైలాస పర్వతం. అక్కడ ఒక మహావటవృక్షం, దాని క్రింద కూర్చున్నట్ట. ఆ కూర్చున్నప్పుడు చుట్టూ ఉన్నవారు ఘన మునివరై, రకరకాల ఋషులు ఉన్నట్టు ఇక్కడ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ధర్మ నర్మాని సాంగం. ఈ శ్లోకం రచించాలంటే బహుశాస్త్రవేత్త అయితే గాని రాయలేడండి. శాస్త్రములు వాటి పరమార్థాలు తెలిస్తే గాని ఈ శ్లోకం రచించలేదు. కవిత్వం లేదు ఇక్కడ.
ధర్మధర్మాని సాంగం, అక్కడున్న ఋషులు, ఆయన చుట్టూ అనేక మంది ఋషులు ఉన్నారట. ఈ ఋషులు ధర్మ రహస్యాలని సాంగముగా చెప్పుకుంటున్నారట, అంటే అన్ని అంగములతో కలిపి ధర్మధర్మాలు చర్చ చేస్తున్నారు. ఏమిటా ధర్మధర్మములు? నిగమ వచనై, ఎంత అద్భుతమైన మాట, వేదవాక్యములతో కూడిన ధర్మరహస్యాలని సాంగముగా చర్చిస్తున్నట్టు అక్కడ ఋషులందరూ కూడా. శివుని చుట్టూ కూర్చున్న ఋషులు చేస్తున్న పనేమిటి? వేదము చెప్పిన ధర్మాలని సాంగముగా చర్చ చేసుకుంటున్నారు ఒక్కొక్కరు. ఈ మాట చెప్పడంలో వేదములకి సాంగం ఏమిటి ఇది కూడా తెలియాలి కదా. సాంగోపాంగ వేద విద్య అని అంటారండి ఇక్కడ. వేదమునకు అంగములు కొన్ని ఉన్నాయి, షడంగాలు ఉన్నాయి, ఉపాంగాలు ఉన్నాయి. షడంగాలు శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. ఉపాంగములు అంటే పురాణ, న్యాయ, మీమాంసాది శాస్త్రములు. ఇవన్నీ కలిపితే సాంగోపాంగం. పైగా ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అవి ఉపాంగము. వేదమునకు అంగములవి. అందుకే వేదము చెప్పేటప్పుడు ఇటు ధర్మశాస్త్రాల పరిజ్ఞానం కావాలి, పురాణ పరిజ్ఞానం కావాలి, మీమాంసా శాస్త్రం తెలియాలి, జ్యోతిషాది శాస్త్రములు తెలియాలి. ఇన్ని తెలిస్తే గానీ వేదానికి అర్థం తెలియదు. కేవలం భాష తెలుసుకుని వేదం దగ్గరికి వెళ్ళామా, వేదమాత భయపడుతుంది, వీడే నాకు అర్థం చెప్తాడు. అలాంటి వాళ్ళు వేదానికి అర్థం చెప్పి వేదాలు వేరు పురాణాలు వేరే అని అపార్థాలు కల్పించారు కలియుగంలో. తెలుసుకోండి ఇక్కడ. అందుకు సాంగం అనే మాట వేయడంలో అద్భుతమైన మాట చూపించారు ఇక్కడ. సమస్త శాస్త్ర సహితమైన వేదములని అక్కడ ఋషులు చర్చ చేస్తున్నట్ట. అక్కడ ఋషులు చర్చ చేస్తున్నారు అనలేదండి ఇక్కడ. మనం అర్థం కావడానికి చెప్తున్నాం కానీ ఇక్కడ ఇంకో మాట అన్నారు ఆయన. అక్కడ ఋషుల చేత పలికిస్తున్నాడు శివుడు అన్నారు ఇక్కడ. అది ఇంద్ర వాదయంతం వసంతం అది మాట ఇక్కడ. ఆయన వాళ్ళ చేత పలికిస్తున్నట్ట. అంటే అర్థం ఏంటి? అక్కడ ఋషులందరూ ఇన్ని ధర్మాలు మాట్లాడుతున్నారు దేనికోసం? ఋషులు ధర్మములు పలుకుతున్నారు. దేనికోసం? మన కోసం. ఋషులు ధర్మములు లోకక్షేమం కోసం పలుకుతున్నారు. ఆ ధర్మముల అప్లికేషన్లో ఒక్కొక్కప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు వాటిని ఎలా పరిహరించాలి అని ఆ ధర్మముల యొక్క ఆనుపానులు, విధి నిషేధాలు, కొన్ని ధర్మాలు ఉంటాయండి. కానీ అలాగే పాటిద్దామంటే కొన్ని పరిస్థితులు సహకరించం. ఉదాహరణకి ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తినకూడదు, నిజమే. కానీ అనారోగ్య పూర్తిని ఉపవాసం ఉంటే ఏం చేయాలి? అది చర్చ అప్పుడు వస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు అన్నం తినకూడదు అనేది శాస్త్రం. కానీ తినకుండా ఉండలేని శరీరం ఉంది, వాడికి ఉపవాసం చేయాలి, అప్పుడు ఏమిటి అంటే చర్చ వస్తుంది. అప్పుడు అప్పుడు పురాణంలో ప్రత్యామ్నాయం చెప్తాడు. అప్పుడు ఏం చేస్తామంటే శరీర రక్షణకి ఏది అవసరమో అది మాత్రమే, తామస రాజస పదార్థము లేనిది, సాత్వికమైనది మితంగా తీసుకుని అది భగవంతుని నివేదించి పుచ్చుకో, అప్పుడు నీ కదా ఉపవాసంతో సమానమే అని మళ్ళీ వస్తుంది. అంటే శాస్త్రంలో అప్లికేషన్స్లో ఇన్ని రకాలు ఉంటాయండి, ఇది తెలుసుకోవాల్సింది. వివిధ దేశములు, కాలములు, పరిస్థితులను బట్టి శాస్త్రవాక్యాన్ని ఎలా అన్వయించుకోవాలి అనే దానికి ధర్మశాస్త్రాలు అనేక ప్రత్యామ్నాయాలు మనకు చెప్తూ ఉంటుంది. అవి చెప్పడమే చర్చ. అవి కూడా ఋషులు చెప్పాలి. అంతేగాని ఋషులు ఎందుకు చెప్పారంటే అని వీడు చెప్పేయకూడదు. అది కూడా వచ్చింది బాధ. ప్రతివాడు చెప్తారండి. ఒక ఆయన అన్నాడు, భోజనం చేసేటప్పుడు పరిశేచనకి ఎందుకు చెయ్యమన్నారంటే అన్నానికి చీమలు పట్టకుండా ఉండడానికి అని. ఇలా సైంటిఫిక్గా చెప్తే నాకు ఇష్టమండి అన్నాడు ఒకడు. మనం తింటూ ఉంటే చీమలను పట్టనిస్తామండి, ఇలా పిచ్చి సమాధానాలు చెప్పకూడదు. ఒక ఆయన చలంగారి దగ్గరికి మాట అన్నట్ట, రామ అన్నప్పుడు శరీరంలో కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి, ఒళ్ళంతా సైంటిఫిక్గా బాగుండి ప్రాణాయామం చేసిన ఫలితం వస్తుందండి అన్నట్టండి చలంగారి దగ్గరికి. అప్పుడు చలం హేతువాది. తర్వాత రమణుల దగ్గరికి వెళ్ళాక భక్తులైపోయాడు. ఆయన దగ్గరికి ఇలా అన్నట్టు అతను. ఆయన గొప్ప మాట అన్నాడు, ఇలా వైబ్రేషన్స్ వస్తాయి, వీటికంటే రామ అంటే పుణ్యం వస్తుందన్న మాటే బాగుందయ్యా అని చెప్పట్టండి. చాలా ఆలోచించవలసిన అంశం. అంతేగాని అమ్మ పిల్లవాడిని ప్రేమగా నిమిరి అన్నం పెడుతూ ఉంటే అమ్మకి పిల్లవాడిపై ప్రేమ ఎందుకంటే ఆ పిల్లవాడిని చూసినప్పుడు అమ్మకి వీడి కన్న బిడ్డని కెమికల్ రియాక్షన్ ఒకటి వస్తుంది అని సైంటిస్ట్ అక్కడ మాట్లాడుతుంటే అమ్మ ఆచివిట అక్కడ తంతుంది. అనుభూతులకి సైన్సా చెప్పండి ఇక్కడ. అందుకే అన్నిటికీ సైంటిఫిక్ రీజన్ అనేది రసత్వానికి దూరం అయిపోతున్నాం మనం తెలుసుకోండి ఇక్కడ. అందుకే భారతీయ వేదాంతం ఏమిటయ్యా అంటే, మా రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగా అద్భుతమైన మాట చెప్పాడండి, భారతీయ హిందూ మతం అంటే అటు సైన్స్ని ఇటు ఆర్ట్స్ని, అంటే విజ్ఞానము, కళ, తత్వశాస్త్రం, ఫిలాసఫీ, సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ, ఈ మూడింటి కలయికే హిందూ మతం అని చెప్పాడండి. ఆలోచించుకోండి, తెలుస్తుంది ఇక్కడ. ఇక్కడ అన్ని సైంటిఫిక్ రీజన్స్ అండి. శివుడిపై భక్తి ఎందుకంటే సైంటిఫిక్, దానికి ఏంటి అక్కడ భక్తికి? అలాంటి వద్దు మనకి. అందుకు ఋషులు ఎందుకు చెప్పారని మళ్ళీ ఋషులే చెప్పాలి, మనం చెప్పడానికి వీల్లేదు కాదు. వాళ్ళందరూ జ్ఞానాన్ని రకరకాలుగా ఇచ్చారు లోకక్షేమం కోసం. అలాగా అందుకే వాళ్ళందరూ జ్ఞానాన్ని రకరకాలుగా ఇచ్చారు లోకక్షేమం కోసం. అలాగా అందుకే ఒకరి జ్ఞానాన్ని ఒకరు గౌరవించుకుంటూ అన్ని సిద్ధాంతాలని ఆదరించేటటువంటి స్థితి మనకి పాశ్చాత్యుల దాడులు జరిగే వరకు ఉన్నాయండి.
ఆడ తర్వాతే నా మతమే గొప్పది నీ మతమే తప్పు అని కొట్టుకునే కాలం తర్వాత వచ్చింది. అందుకే దర్శన శాస్త్రాల్లో బౌద్ధ చార్వాక జైనాలను కూడా చదువుకునేటువంటి సంస్కారం విశాలత భారతీయ సంస్కృతిలో ఉంది తెలుసుకోండి. ఇక్కడ ఇవి ఒకరినొకరు గౌరవించడం అది మళ్ళీ రావాలి. మేధావులు పరస్పర ద్వేషంతో ఉంటే జాతి సంస్కృతి దెబ్బతింటుంది. ఒకటి జ్ఞానాన్ని ఒకటి గౌరవించుకుంటూ సమన్వయించుకోవడం కావాలి. ఆ సమన్వయమే జాతికి రక్ష, అదే సమన్వయమే సనాతనం, సామరస్యమే భారతీయం. ఇది తెలుసుకోవాల్సినది. ఆ మేధస్సు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లాష్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాస్త్రం, ఒక్కొక్కరు చర్చ చేసుకుంటున్నట్ట. వీళ్ళందరూ శివుడి చుట్టూ కూర్చుని చర్చ చేస్తున్నారు. అంటే జ్ఞానానికి మూలమైన ఈశ్వరుణ్ణి మరువకుండా ఆయన పలికించిన జ్ఞానాన్ని తాము పలుకుతూ ఉన్నారు. ఆ పలుకులే వేదములై శాస్త్రములై మనకు లభించే. ఎందరి చేత ఇంత మాట్లాడిస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? నవ్వుతూ కూర్చున్నట్టాడు మౌనంగా. ఎంత గొప్పగా ఉన్నాడండి. కనుక వీళ్ళందరిది మాటలు, ఆయనది మౌనం. ఈ మాటలన్నీ మనల్ని ఆ మౌనంలోకి తీసుకెళ్ళడానికి పనికొచ్చే మాటలు తెలుసుకోండి. ఇక్కడ ఆ ధర్మము మనం జాగ్రత్తగా పాటిస్తే చిత్తశుద్ధియే ఎప్పటికో ఆ మౌనం అర్థమవుతుంది. కనుకనే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ చేత ఈయన చెప్పిస్తున్నాడు. ఎందుకంటే మాట లోకానికి సంబంధించింది, ధర్మము లోకానికి సంబంధించింది. అందుకే లోకం పనికొచ్చేటట్టుకు చక్కగా నడవాలి, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది విధి, ఇది నిషేధము అని వాళ్ళు చర్చలు చేసి అందిస్తున్నారు. వాళ్ళ చేత పనిచేయిస్తూ ఈయన మాత్రం మౌనంగా ఉన్నట్ట. దీని అర్థం ఏంటంటే కర్మకాండంతా అక్కడ కూర్చుంది, ఆయన జ్ఞానకాండలా కూర్చున్నట్టండి. ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఆయన ఎవరయ్యా అంటే మౌనం. మౌనం అనగా జ్ఞానము, ఉపనిషత్తత్వము. ముందు ఉన్నదంతా వేదం యొక్క పూర్వభాగం, అది చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక ధర్మాధర్మములు లోక వ్యవహారానికి సంబంధించినది, పరతత్వము లోక వ్యవహారానికి అతీతము, అది తెలుసుకోవాల్సింది. అందుకే వేదాంతాన్ని లోక వ్యవహారంలో చెప్పలేము, అది లోక వ్యవహారానికి అతీతం. లోక వ్యవహారంలో ధర్మం ఉంటుంది, అది సరిగ్గా సాగితే లోక వ్యవహారానికి అతీతమైనటువంటి వేదాంతం లభిస్తుంది. మనం ఒక ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళేక వాహనం అక్కర్లే, కానీ ఇంటికి వెళ్ళడానికి వాహనం కావాలి, అవునా లేదా? కానీ దాని పార్కింగ్ ఇంటి బయటే. కానీ ఇంత ప్రేమగా ఇక్కడ దాకా తీసుకొచ్చాను కనుక నా కారు మీ ఇంట్లో ఒకరు తెచ్చేస్తానండి అంటే వాడు ఒప్పుకోడు. కనుకనే కర్మకాండ అంతా కూడా వాహనం లాంటిది, వేదాంతము పరమాత్మ ఇంటి వంటి వాడు. ఇది తెలుసుకోవాల్సింది. అక్కడ మౌనమే, అక్కడ వరకే ప్రయాణం. పరమహంస చెప్పినట్లుగా తుమ్మిద పువ్వు చుట్టూ తిరుగుతున్నంతసేపు ఝంకారం చేస్తుందయ్యా, కానీ మకరందం ఆస్వాదించేవాడు మౌనంగా ఉంటుందయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు భగవంతుని గురించి చేరడానికి పనికొచ్చే ధర్మములు చెప్పినప్పుడు మాటలు ఉంటుంది, చేరేక మౌనం ఉంటుంది. ఎవరిని చేరేక మౌనం ఉంటుందో ఆయనే మౌనంగా కూర్చున్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషి గణై అవృతం బ్రహ్మనిష్టే. ఇంత అద్భుతమైన తత్వాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. నిత్యం నిత్యం నిగమ వచనై ధర్మ నర్మాణి సాంగం కైలాసద్రౌ ఘన మునివరై వాదయంతం వసంతం. వాళ్ళ చేత పలికిస్తూ తాను కూర్చున్నట్టు అక్కడే. ఎలా కూర్చున్నాడు? తత్వార్థం ప్రాగ్వచన శిరసాం. అద్భుతమైన ప్రాగ్వచన శిరస అంటే తొలి పలుకుల తలకాయలు అన్నాడు ఇక్కడ. ఎంత అందమైన మాట అండి. తెలుగులో చెప్పాలంటే తొలి పలుకుల తలకాయలు. ఇప్పుడు ఇది అర్థం కాదు, అది అర్థం కాదు, బాధలేదు, తెలుగు సంస్కృతం. తొలి పలుకుల తలకాయలు ప్రాగ్వచన శిరసాం. తొలి పలుకులు అంటే వేదములు, వాటికి తలకాయలు అంటే వేదాంతము, ఉపనిషత్తు. జ్ఞానం తలకాయలను ఉంటుంది, ఉపనిషత్తుల్లోనే జ్ఞానం ఉంది. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట, వేదముల తలకాయలు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్ద ధూళిక. ఆ వేదముల తలకాయల్లో గుజ్జు ఆ తెలివి ఒక రూపం కడితే అదే దక్షిణామూర్తి అని ఇక్కడ మాట. ఇక్కడ అందుకు ధర్మరణములన్నీ వీరు చర్చ చేస్తూ ఉంటే వాళ్ళ చేత పలికించి ఆయన ఎలా ఉండంటే తత్వార్థం ప్రాగ్వచన శిరసాం. ఉపనిషత్తుల వాక్యాల్లో చెప్పబడ్డ తత్వార్థం అంతా రూపు కట్టినట్టు కనబడుతున్నాడు. అందుకే ఆయన అన్నాం త్రయాణాం పురాణాం హర్తారం. మూడు పురాల్ని తగలబెట్టినవాడు ఆడే ఇలా ఉండగలుగుతాడు. ఎంత అందమైన మాట అండి. మూడు పురాలు తగలబెట్టాడంటే అర్థం ఏంటి? త్రిపురాసుర సంహారకుడు ఈ భాగంలో ఆ మాట ఎందుకు చెప్పాడు అది తెలియాలి. ఆ తత్వార్థం ఏదైతే ఉందో అది మూడు పురాలు దాటిపోతే తెలుస్తుంది రండి. మూడు పురాలు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, సత్వరజస్తమో గుణాలు. ఈ మూడింటిని దాటిపోయిన తురియం నాలుగవదైన స్థితి ఏదైతే ఉందో తురియా సర్వావస్థా వివర్జిత, ఆ నాలుగవ స్థితి సమాధి స్థితి, దానికి చెందింది శివతత్వం. అంటే త్రిపురాసుర సంహారకుడు పరమేశ్వరుడు. అంటే ఈ త్రిగుణాలు పట్టుకుని మూడు శరీరాలతో వేలాడుతున్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేసి
తురీయమైన బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే తత్వం అది. అందుకే ఇక్కడ త్రిపురాసరసం మారుకొని చెప్పాడండి. ఇక్కడ ఇది శివతత్వం. అంత గొప్పగా దక్షిణామూర్తి తత్వాన్ని ఇక్కడ మనకు ఆవిష్కరించారు. అలాంటి దక్షిణామూర్తికి నమస్కారం చేసుకుని మరొక శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ మనకు చూపిస్తున్న చమత్కారాలు ఎలా కనబడుతున్నాయంటే, తాను తన హృదయాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. నో వైష్ణవం, భక్తులైన వాడు పట్టుకోవలసిన అద్భుతమైన శ్లోకాలండి. నో వైష్ణవం మతమవైమి, నాకు వైష్ణవ మతం తెలియదయ్యా అన్నాడు ఇక్కడ. అంతేకాదు నచాపి శైవం, నాకు శైవ మతం కూడా తెలియదు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాల్సిందండి. అసలు భగవంతుడు దొరికేది జాగ్రత్తగా పట్టుకున్న వాళ్ళకే. నో వైష్ణవం మతమవైమి నచాపి శైవం, నాది వైష్ణవ మతం నాకు తెలియదు, శైవ మతం అంతకంటే తెలియదు. పోనీ సౌరం తెలుసా? నో సౌరమంత్ర విదితం, నాకు సౌరమతం అంటే సూర్యమంత్రం అంతకంటే తెలియదు. ఇలా ఇది అదేం చెప్పేది, నా శాక్తి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. నాతో మంత్రజాలం, నాకు మంత్రాలు ఉపాసనలు తెలియవు అన్నాడు ఇక్కడ. అలాంటి భక్తులండి దీక్షితుల వారు. ఎంత గొప్పగా చెప్పాడు. శైవం తెలియదు, వైష్ణవం తెలియదు, సౌరం తెలియదు, గాణపత్యం తెలియదు, స్కాందం తెలియదు, శాక్తేయం తెలియదు, మంత్రాలు తెలియవు, ఉపాసనలు తెలియవు, నాకేమీ తెలియవు. మరేమీ తెలియకపోతే ఇవన్నీ ఎలా రాసేవంటే ఒక్కడి మాత్రం తెలుసు అన్నాడు. అదేంటంటే అది కూడా సందేహం లేకుండా, అది మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. శంకా తథాపి నహి, నాకేమీ తెలియనప్పుడు, మనకు కొంత తెలిస్తేనే ఇన్ని సందేహాలు వెలగబెడుతున్నామే, తెలియకపోతే ఎన్ని సందేహాలు ఉంటాయో. ఒక ఆయన అన్నాడు, తెలిస్తేనే వచ్చిందండి సందేహం, తెలియకపోతే ఏ బాధ లేదు. నేను తెలియకపోతే నమ్మకమైనా వెలగబెట్టాలి, అది లేదు కొంచెం బాధ. నాకు శైవం తెలియదు, వైష్ణవం తెలియదు, ఏ మతము నాకు తెలియదు, కానీ సందేహం లేకుండా చెప్తున్న విషయం ఏంటంటే శంకా తథాపి నహి శంకర పాద పద్మే సంచారమేతి మమ మానస చంచరీక. మాట ఇక్కడ సందేహం లేకుండా చెప్తున్నాను, నా మనస్సు శివుడనే శివుడి పాదములనే పద్మం దగ్గర తుమ్మెదై తిరుగుతోంది నా మనస్సు. ఇది మాట చెప్పాను. ఈ శ్లోకాన్ని ఒక్కసారి భావిద్దాం, భావించి ఒక చోట ఏకాంతంలో ఆలోచిద్దాం, చాలు ధన్యమైపోతాం. ఇక్కడ నాకు మతాలు తెలియవు, మంత్రాలు తెలియవు, పద్ధతులు తెలియవు, ఆగమాలు తెలియవు, ఏమీ తెలియవు. సందేహం లేకుండా చెప్తున్నాను, నా మనస్సు అనే తుమ్మెద శివపాదం అనే పద్మం చుట్టూ తిరుగుతుంది. ఈ మాటలో అర్థం ఏంటో చూడండి. అంటే దీనికి సహజ భక్తి అంటారు. దీన్ని సహజ భక్తి అనే దాన్ని చెప్తున్నాడు. నిసర్గ భక్తి, సహజ భక్తి, భక్తి అంత సహజంగా కలగాలండి, అంత సహజంగా. ఎందుకయ్యా నీకు భగవంతుడి ఇష్టం? ఎందుకంటే ఒకప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు శివశాస్త్రం చదివానండి, అప్పుడు కష్టాలు తీరిపోయాయి. అప్పటి నుంచి అంటే రేపు పొద్దున్న కష్టం తీరకపోతే వదిలేస్తాడు, అది తెలుస్తానండి. ఇక్కడ ఈ వ్యాపార భక్తులవి. సహజ భక్తి ఎలా ఉంటుందయ్యా అంటే, ఎవడు చెప్పకపోతే నీకు ఎలా వచ్చిందయ్యా అని అడిగాడు ఎవడు, హిరణ్యకశిపుడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఇదంతా అని సందేహం కలిగింది వాళ్ళ నాన్నకి. ఎందుకంటే వజ్జలు చెప్పని మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక తజ్జనులన్ పేరు కొనుము తదనా మ్రోలన్. వజ్జలు చెప్పని హీమతి, నీ గురువుని చెప్పలేదు, ఇప్పుడే మాకు చెప్పారు ఆ విషయం, వాళ్ళ చెప్పలేదు. ఎందుకంటే ఎవడో ఏదో చెప్తే చిలక పలుకులు వలయించడం పిల్లలకి సహజం. ఎట్టాడిన నట్టాడుదురిట్టిట్టని పలుక నెరుగరితరుల శితులు దట్టించి ఎవ్వరేమని పట్టించరు బాలకునకు పరపక్షం. ఎవడు చెప్పాడో ఏమిటో వచ్చిందంటే, నీ కొడుక్కి ఎవడు చెప్పలేడయ్యా, నీ కొడుక్కి చెప్పగలిగే దమ్ము ఎవ్వడికి లేదు అని చెప్పేశారు గురువులు. అప్పుడు పడుకున్నాడు ఈయన. వజ్జలు చెప్పని ఈ మతి, గురువులు చెప్పలేదు. ఏం లేదండి, హెరిడిటరీ అనడానికి వీల్లేదు, నువ్వు నా కొడుకు, వీడికి వచ్చే అవకాశం లేదు. మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక, ఎంత గొప్పగా అడిగాడండి. ఆ ఖరికి అన్నాడు, ఒకరు చెప్తే వస్తుందా స్వామి అన్నాడు. చెప్తే వచ్చే కాడికి అయితే నీ దగ్గర చెవిని ఇల్లు కట్టుకుని చెప్తున్నా నీకు వచ్చిందా అన్నాడు. ఇక్కడ నీకు రాదంటే నేను బతుకంతా ఎప్పుడు అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికించెచ్చర పుట్టినే పరుడు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఎగిననైన హరిప్రబోధము. ఈ మాటలు విన్నాక ఎవరికి అర్థమైనా కాకపోయినా గురువులు కొంచెం అర్థమైందండి. వాళ్ళు తేల్చి చెప్పేశారు, స్వామి తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రములు చెప్పము, క్రూరులై పరులు చెప్పరు నీ చరణంబులాన. నేను చెప్పలేదు, ఇంకోళ్ళు చెప్పలేదు. మరి ఎలా వచ్చిందంటే, ఇది ఎంతయు నైజమనీష, గొప్ప మాట చెప్పాడు ఆ నైజమనీష. వాడికి సహజంగా పుట్టిన బుద్ధి, అది ముందే ఆయన చెప్పాడు కానీ పిల్లాడి మాటలుగా చెవిని పెట్టించుకోలేదు. అది ఇక్కడ వినలేదు.
అని ముందే చెప్పాడు. ఎందుకయ్యా నీకు అంత ఇష్టమంటే నన్ను ఏం చేయమంటారయ్యా, ఇనుమయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు హృషికేశు సన్నిధి అట్లు కరగుచున్నది మనము దైవయోగమున చేసి ఎంత గొప్పగా. సర్వం శ్రీ సాంబ శివ చరణారవిందార్పణమస్తు. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే, ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం.